ఈ యాత్ర సంబంధించినటువంటి స్ఫూర్తి కలిగించినటువంటి నా వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ధర్మజాన మంచ్ ఇంకా హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా తెలంగాణ నుండి మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్ వరకు ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్యమైన వ్యక్తులు ఈ యాత్రకు వెనుక ఉండి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల ముందు నుండే కార్యక్రమం యొక్క పనులు ప్రారంభమైనవి. దీనిలో ప్రత్యేకంగా ఇప్పటికే మనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక 500 మంది రామ భక్తుల కోసం మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇటీవల సోషల్ మీడియాలో మనం పెట్టినటువంటి పోస్టుల ద్వారా ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గం నుండి 4000 పైన అప్లికేషన్లు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా 1500 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా మళ్ళీ ఇంకొక 500 మంది రామ భక్తుల కోసం పర్మిషన్ కోసం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ఎందుకంటే ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఇటువంటి ధార్మిక యాత్రలో ఎవరు కూడా ఒక భక్తి భావనతోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ యాత్రలో పాల్పంచుకున్నటువంటి రామభక్తులందరూ కూడా మాలధారణతో వస్తే బాగుంటుందని కొంతమంది పెద్దలు మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే యాత్రలో పాల్గొనేటువంటి ప్రతి రామభక్తులు కూడా మాలధారణలో ఉండడం తప్పనిసరి. అదేవిధంగా ఎవరు కూడా 55 సంవత్సరాలకు దాటి ఉండకూడదు. బీపీ షుగరు క్యాన్సరు ఇంకా ఏదైనా అంటువ్యాధులు ఉన్నా కూడా ఈ యాత్రలో పాల్పంచుకోవడానికి అవకాశం లేదు. తప్పకుండా అందరు మన మహిళలకు కూడా అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా తప్పకుండా జనవరి 31 లోపే కోవిడ్కి సంబంధించినటువంటి 2వ డోసును వేసుకొని అటువంటి సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను మాకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నటువంటి అందరి వాళ్ళకు సమర్పించినట్టయితే వారి ద్వారా మా కార్యాలయానికి వస్తాయి. దాని తర్వాత మిగతా వాళ్ళని కూడా స్క్రూటీ చేసి దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సదువు అవకాశాన్ని ఉపయోగించుకొని ధార్మికమైన ఆలోచనలో ఎక్కడ కూడా ఏ రకమైన రాజకీయ సంబంధించినటువంటి చర్చలు లేకుండా అందరూ కూడా ధార్మిక ఆలోచనతోనే ఉండాలనే మాలధారణ వేయించడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా సదుద్దేశంతో ధార్మికమైన ఆలోచనతో ఈ 15 రోజులు ఎందుకంటే ఈ 15 రోజుల యాత్రలో కూడా ఈ ధార్మికమైన ఆలోచన ఉన్నట్టయితే వీళ్ళు యాత్ర పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉండి మిగతా గ్రామాన్ని కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో 500 హిందూ సోదరులందరినీ కూడా కొంత చైతన్యవంతం చేయడం కోసం ఉపయోగపడతారనే ఉద్దేశంతో గ్రామాల వారీగా దీన్ని సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. అవి అన్నీ ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి హిందూ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 13వ తారీఖు నర్సంపేట నుంచి బయలుదేరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ 5 రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగుతుంది 15 రోజులు. దాని తర్వాత 27వ తారీఖు రోజు నర్సంపేటకు వాపసు వస్తుంది.